హలో ఎవ్రీవన్, ఇండికేటర్ ఏం చెప్తుందని కాన్సెప్ట్ తోటి అయితే మనం డైలీ అయితే వేడో చేయడం జరుగుతుంది. మన వ్యూ అయితే కంప్లీట్గా మన బ్యాంక్ నిఫ్టీ పైనే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 420లో ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 420లో ఉంది. ఇక్కడ 420 ప్రాఫిట్ మాత్రం రావడం జరిగింది. అంటే చూసారు అంతా కూడా మార్కెట్ అన్నది 420 ఒక మీనింగ్ అయితే అందరికీ తెలుసు. ఇట్లా ప్రతి ఒక్కరికి మీకు వేరే చెప్పవసరం లేదు. అందుగురించి అని మీ ట్రేడింగ్ అయితే చేయకండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ప్రాఫిటబుల్గా ఉంటారు. మీ ట్రేడింగ్ మాత్రం మీరు 420 అవ్వడానికి ఛాన్స్ చాలా వరకు ఉంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ బెటర్, ట్రేడింగ్ అయితే చేయకండి. మళ్ళీ చెప్తున్న ప్రతి వీడియోలో చెప్పినట్టు ట్రేడింగ్ చేయకండి. సరే, మీరు చూసిన ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి అయితే చూడండి. ఒకసారి మన వ్యూ అయితే చూద్దాం. రేపు మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఏంటంటే రేపు బయింగ్ ఇన్ డిప్లో బై చేసిన వాళ్ళు అయితే ప్రాఫిటబుల్గా ఉంటారు. హైలో బై చేసిన వాళ్ళు లాస్ అవడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం ఉంది. ఓకే, డిప్లో బై చేస్తే మాత్రం ప్రాఫిటబుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అది కాల్ను బై చేయండి, కాల్ను డిప్లో బై చేయండి. సిఈ అంటే కాల్ను డిప్లో బై చేయండి, ప్రాఫిటబుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. కాల్ స్ట్రాంగ్గా ఉంది, కాల్ను డిప్లో బై చేయండి. తక్కువ లాస్ పెట్టుకొని మీరు ట్రేడింగ్ చేసుకోండి. కాల్లో మాత్రం మంచి మూమెంట్ ఉండడానికి కూడా రేపు కూడా మంచి ఛాన్స్ కూడా ఉంది. ఓన్లీ మీ వ్యూ మాత్రం ఓన్లీ కాల్ సైడే చూసుకోండి. కాల్ను మీరు డిప్లో బై చేస్తే మాత్రం ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఇంకా నేను ప్రతిరోజు మాత్రం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మన వ్యూ అనేది ఈ ఇక్కడ ఇచ్చుముఖి మాత్రం ఇక్కడ ఏం చెప్తుంది అని చూసుకోరు. ఇచ్చుముఖి అనేది ఇక్కడ చేస్తే అయితే ఎప్పుడైతే ఇప్పుడు ఇచ్చుముఖి అనేది ఇక్కడ ఈ ఉంది చూసారా, వీటికి ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్కి టచ్చినప్పుడు మనం ఒక సిఈ ప్లాన్ చేసుకుంటే మాత్రం ప్రాఫిటబుల్గా ఉండడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంది. మీరు చూసుకోండి. ఎప్పుడైతే ఈ బ్లూ కలర్ది కూడా మనకి మన ఇంచిపోయి ఇక్కడికి ఏం చూసారా, ఈ బ్లూ కలర్ అనేది మన ఎంట్రీ పాయింట్. ఎప్పుడైతే ఈ రకంగా చూసుకోవాలి మీరు మీ ఎంట్రీ అనేది. ఒకసారి మీరు ఇచ్చుముఖి గురించి మాత్రం మీరు ఒక 1 వీక్ మాత్రం ప్రాక్టీస్ చేసుకోండి, మీకు ఒక మంచి రిస్క్ రివార్డ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఇది ఈ ఇందుసరా ఈ దీన్ని మాత్రం మన స్టాప్ లాస్కి కింద పెట్టుకోవాలి. ఇది అనేది మన స్టాప్ లాస్ ఎప్పుడైతే కిందికి అవుతుందో మన స్టాప్ లాస్ని మాత్రం చూసుకుంటే మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఈ లైన్ని ఇక్కడ ఇచ్చి మీకు ఒకసారి చూసుకొని ఈ లైన్ని మాత్రం స్టాప్ లాస్ పెట్టుకొని ఎప్పుడైతే బ్లూ కలర్ పైకి ఓపెన్ అయితే మన కాల్ సైడ్ ఉండడానికి మాత్రం ట్రై చేయాలి. ఎప్పుడు మాత్రం మంచి రిస్క్ రివార్డ్తో మాత్రం ఉండడానికి మాత్రం చాలా వరకు ఛాన్సెస్ ఉంది. ఇచ్చిమికి గురించి అయితే మీరు ఒక 1 వీక్ మాత్రం మీరు ఒక ప్రాక్టీస్ చేసి మాత్రం ట్రేడ్ మాత్రం చేయండి. ఇచ్చిముఖి అనేది బెటర్ పర్ఫామ్ చేసే ఇది ఇండికేటర్. మంచిగా చాలామంది కూడా ఇచ్చిముఖితోటి ట్రేడింగ్ చేస్తారు. ఓకే, మంచి ఇండికేటర్. దీన్ని మాత్రం మన వాచ్ లిస్ట్ నుంచి వెళ్ళి తీసేయకూడదు. కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళి మాత్రం మనం రిమూవ్ చేసి నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే ఒకసారి చూద్దాం. ఇచ్చిముఖి తర్వాత నెక్స్ట్ ఇండికేటర్ ఏంటిది అనేది మాత్రం చూద్దాం. అక్కడ ఇచ్చిముఖిని మాత్రం మనం ఉంచుకున్న తర్వాత కెల్టనర్ కెనాల్ అట ఇది ఎలా వర్క్ చేస్తుంది ఒక్కసారి చూద్దాం. దీని యొక్క ఓకే ఇది కూడా ఇంతకుముందు కూడా చాలా చూసాం ఇక దీన్ని అనేది ఇది మన ఎంట్రీ పాయింట్. ఎప్పుడైతే మన స్టాప్ లాస్ దీని పైన ఉంటే మన ఎంట్రీ అనుకోవాలి. ఇది అనేది మన ప్రాఫిట్ అనేది దానికి ఉండదు. లేదంటే పుట్టు వాళ్ళకి ఇక్కడ మన పుట్టు వాళ్ళు ఇక్కడ ఇక్కడ వచ్చిందంటే పుట్టుకు ఆబ్జెక్ట్ ఉంది అని చెప్తుంది. కాకపోతే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంది. కాలు డిప్లో బై చేయండి ఏదైనా కూడా. ఇది కూడా మంచి చూపించి మంచిగా కేసీ అనేది ఇండికేటర్ అనేది కూడా ఉంది. మీరు ఏదైనా కేసీ కానీ బో ఏదైనా కానీ మీరు ముందు చేయాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రమే ప్రాఫిటబుల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. మీరు మంచి రిస్క్ రివార్డ్ తోటి ఓన్లీ 5000 మాత్రం ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అది స్టాక్ అనేది -20%కి డ్రాప్ అయినప్పుడు మళ్ళీ అగైన్ 5000 వేసి యావరేజ్ మాత్రం చేయండి. ఎప్పుడైతే స్టాక్ 30%కి రీచ్ అవుతుందో మరి స్టాక్ నుంచి మాత్రం ఎగ్జిట్ అయితే ఇవ్వండి. ఇది నేను మాత్రం చేసేది మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ గురించి మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను ప్రతిరోజు అయితే వారాన్ని ఎట్లీస్ట్కి 4 స్టాక్స్ మాత్రం ఇస్తాను. అవి అనేది మీరు హోల్డ్ చేయాల్సిన డేస్ ఏంటంటే 1 to 3 మంత్స్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. 1 to 3 మంత్స్ అది మనకు వచ్చే మన టార్గెట్ 30% ప్రాఫిట్. దీన్ని మనం చేయాల్సింది మీరు 3 మంత్స్ మీకు ఓపిక ఉండదనుకుంటే మాత్రం 30% రిటర్న్స్ మాత్రం తీసుకోవచ్చు. నేను కూడా ప్రతి అంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నేనైతే ప్రతి వారానికి ఒక 4 to 5 స్టాక్స్ మాత్రం ఇస్తాను. దాంట్లో మాత్రం మీరు కూడా ఒకసారి అనలైజ్ చేసి మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని
మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఉన్నా కూడా నేను చెప్పడం, నేను నా వంతు నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ట్రేడింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ట్రేడింగ్ చేసినా కూడా ప్రతిసారి చేసినట్టే, మీరు ఎప్పుడైతే మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే 1 ఇయర్ మాత్రం కంప్లీట్గా పేపర్ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఒక్క లాట్తో మాత్రమే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది, ఒక లాట్తో. లేదు మీరు 3 ఇయర్స్ మీకు ఉంటే మాత్రం 4 లాట్స్ మాత్రం యూజ్ చేయండి. ఒక 4 లాట్తో 4 లాట్కి ఏమో అండి, ఆఫ్టర్ 3 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం యాజ్ యువర్ విష్, మీకు అనేది ఆల్రెడీ మీరు స్కిల్స్ ఉంటుంది కాబట్టి, మీ రిస్క్ రివార్డ్ మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని మాత్రం నేను చేయడానికి అయితే, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్గా ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్ గురించి మాత్రం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, రేపు బయింగ్ ఇన్ డిప్లో మాత్రమే కాల్ బై చేయండి. డిప్లో సిఈ బై చేయండి, ప్రాఫిటబుల్గా ఉంటారు. డిప్లో ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో అప్పుడు మాత్రమే కాల్ను బై చేయండి. మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. మీరు ఎక్కడో హైలో కాల్ను బై చేసి డ్రాప్ అయినప్పుడు మీరు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఆ రకంగా చూసుకోకండి. ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో అప్పుడు మాత్రమే మీరు మంచి రిస్క్ రివార్డ్ తోటి ఓన్లీ కాల్ సైడ్ మాత్రమే ఉండండి. రేపు కాల్ సైడ్ ఉంటే మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది, తక్కువ. ఓకే, మీరు అనేది డ్రాప్ అయినప్పుడు కూడా మీరు అనుకున్న కిందికి వెళ్ళేసి మీరు ఒక 25 పాయింట్స్ మాత్రం డ్రాప్ అయిన కిందికి డ్రాప్ అయ్యి ఇంకా 25 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని మాత్రమే ట్రేడ్ మాత్రం చేయండి. అది మీరు డైరెక్ట్ ఇక్కడ కొంటే ఈజీగా స్టాప్ లాస్ కొట్టేది, డ్రాప్ అయిన తర్వాత 25 పాయింట్స్ కొట్టండి. ఎప్పుడైతే నేనైతే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇక్కడ చూడండి, ఏదైతే నేను సపోజ్ కొంటే మాత్రం మీరు ఈ ఇండికేటర్ని చూసిన, సపోజ్ ఈ ఇండికేటర్ ఉందనుకో, ఈ ఇండికేటర్తో మీరు ట్రేడ్ చేస్తున్నారు అనుకో, ఇప్పుడు కేసీ ఇండికేటర్తో మీరు ట్రేడ్ చేస్తారు సపోజ్కి, ఇవనేది ఒకసారి వీటి యొక్క ఇక్కడ ఈ రేంజ్ ఎప్పుడైతే వస్తుందో, దీని ఈ రేంజ్కి దాని ఎప్పుడైతే వస్తుందో మనం ఒక కాల్ను బై చేయాలి. సిఈని బై చేయాల్సి ఉంటుంది. ఈ రేంజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ దీనికి అయితే దీని కింద అనేది ఇప్పుడే కిందికి వెళ్ళిపోతే మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఉందనుకో, ఇప్పుడు దీన్ని ఎంట్రీ తీసుకుందాం అనుకున్నప్పుడు మనం అనేది ఎక్కడ రాకంటే ఇప్పుడు 46 ఇక్కడ వరకు మన వస్తే మాత్రం మనం ఒక కాల్ను బై చేసి మనం వెయిట్ చేస్తాం. ఇప్పుడైతే ఈ రేంజ్కి మనం స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రం వదిలేస్తాం. దీన్ని అనేది ఒక 30 పాయింట్స్ ఉండడానికి మాత్రం ట్రై చేసుకోండి. దీనికి మన స్టాప్ లాస్ ఎట్ అయిన కొత్త మనం ఎలాంటి ఆలోచించకుండా మాత్రం మీరు కంప్లీట్గా మీరు ట్రేడింగ్ మాత్రం చేయకండి. ఓన్లీ ఒక్క లాట్తో మాత్రమే, ఒక్క లాట్ ఒక్కటి లేకపోతే 2 సార్లు మాత్రమే ట్రేడ్ చేయండి. అది కూడా 1 లాట్తో చేయండి మీరు బిగినర్ అయితే. లేదు మీరు బిగినర్ కాదు, ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మాత్రం అంటే 2 to 4 లాట్తో మాత్రం మీరు ట్రేడింగ్ మాత్రం చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్ గురించి మాత్రం ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.